ఎన్టీఆర్ ఇంట్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి భోజనం చేశారట జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా సమాచారం తెలుగుదేశం పార్టీకి నీ అవసరం ఎంతైనా ఉంది తమ్ముడును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రావాలని పిలుపునివ్వడానికి చంద్రబాబు తరపున రేవంత్ రెడ్డి వచ్చారట కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఏపీలో సపోర్ట్ చేసేందుకు వచ్చినా అక్కడ తన బాధ్యతను మాత్రం తెలుగుదేశం పార్టీకి నిర్వర్తించినట్టుగా అయితే తెలుస్తోంది ఎలాగో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు ఒక్కటైపోయాయి ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా పెద్దగా నష్టమేమి లేదు అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి కలిసి భోజనం చేశారట ఎన్టీఆర్తో తో కలిసి భోజనం చేసిన రేవంత్ తన లైఫ్లో ఇప్పుడు రామ్ చరణ్ ఒక తన లైఫ్లో ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని చెప్పారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రచారానికి ఎన్టీఆర్ అప్పట్లో వచ్చినప్పుడు తోడుగా నిలిచింది రేవంత్ అందుకే రేవంత్కి తెలుసు ఎన్టీఆర్ ప్రసంగాల వాల్యూ అందుకే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే యునానిమస్ గా గెలుస్తుందని ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ తో మంచి పొత్తు పెట్టుకోవాలని సో ఒక డిమాండ్ అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది దీనికి ఒప్పుకున్న వాళ్ళు మరి లేకపోతే ఒక పక్క రాజమౌళి మరొక పక్క మరి ఎంతో అద్భుతమైన నేషనల్ మీడియా సైతం తన వైపే తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం అందరూ సంసిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇంకా ఇలాంటి మంచి ఎంతో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మంచిగా అభివృద్ధి చెందుతూనే భావించి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో రేవంత్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా అయితే అక్కడ రేవంత్ ని గౌరవించినట్టుగా తెలుస్తోంది రేవంత్ కోసం రకరకాల భోజనాలు సిద్ధం చేయించి అంతేకాకుండా తన దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి విషయాలు కూడా దీంట్లో ఎంతో జాగ్రత్తగా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది